చిన్నరాజు పాలానికి ఇది తప్పనిసరిగా ఈ హై స్కూల్ చేయాలి. నేను చెప్పినందుకు వాళ్ళు ల్యాండ్ కూడా కొన్నారు, గ్రామస్తులు మొత్తం కూడా సందాలు వేసుకొని ల్యాండ్ తీసుకున్నారు. దాన్ని మీరు కన్సిడర్ చేసి కనీసం ఈ రూమ్స్ ఎలర్ట్ చేయండి అని చెప్పి నేను వాళ్ళని వేడుకోవటం జరిగింది. అంతకు ముందే ఒక రెండు రూములు శాంక్షన్ చేశారు, ఆ రెండు రూములు స్టార్ట్ చేయకుండా ఆపడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. తర్వాత మరి బొత్స సత్యనారాయణ గారు చొరవతోటి తొందరగా అయిపోయింది ఇది. స్థలదాత నాగిరెడ్డి, ఊళ్ళో గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్ ఉంది, ఇప్పుడు హై స్కూల్ వచ్చింది, రేపు ఇంకా ఈ గ్రామానికి డెవలప్ చేయడానికి నా వంతు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ప్రతి రోడ్డు వేపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోడ్లన్నీ వేసుకోండి, తప్పనిసరిగా ఈ గ్రామానికి నా సేవలు ఉపయోగించుకోండి. మీరందరూ కలిసికట్టుగా రండి, నేను ఏ పని చేయడానికైనా ముందుకు వస్తాను. ఈ నెలలో మనకు వచ్చింది మన నియోజకవర్గానికి దాదాపు 85 రూములు వచ్చినాయి. మన నియోజకవర్గానికి పాపాయపాలెంలో వచ్చినాయి 12 రూములు, ఇక్కడ 10 రూములు వచ్చినాయి. మనం హై స్కూల్లు తీసుకొచ్చాం, ఎన్నో హై స్కూళ్ళు తీసుకొచ్చాం, జూనియర్ కాలేజీలు తీసుకొచ్చాం, దాదాపు అన్ని ఎడ్యుకేషన్ పరంగా ఎంతో డెవలప్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హై స్కూల్ని డెవలప్ చేసే విధానంలో మీరు అందరు సహకారం, గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించండి. మీరు సహకరిస్తే ఎదురుగా పోరంబోకు చెరువుది ఉంది, దాన్ని గ్రౌండ్గా కూడా నేను ఖర్చు పెట్టి చేపించడానికి నేను ముందుకు వస్తాను. తప్పనిసరిగా దాన్ని కూడా గ్రౌండ్గా చేపిస్తాను. పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, మరి పిల్లలందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.